హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నైల్ చూసి మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో వచ్చేసి రియల్మీ జీటీ నియో 3D అయితే అన్బాక్స్ చేద్దాం. ఇంకా అలాగే ఈ వీడియోలో వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ, అలాగే దీని కెమెరా, అలాగే వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అయితే చూద్దాం. ఇంకా అలాగే ఇదైతే ఫాస్ట్గా అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ ప్యాకింగ్ అయితే చూద్దాం. ఇంకా అలాగే దీంట్లో వచ్చేసి సిమ్ ఎజెక్టర్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కేస్ అయితే చూడవచ్చు, బ్లాక్ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అలాగే ఫాస్ట్ ఛార్జింగ్, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట బాక్స్లోనే. ఇంకా అలాగే దీని మీద టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి లెంత్ అయితే చూడవచ్చు, కేబుల్ లెంత్ అయితే. బ్యాక్ సైడ్ లుక్ అయితే చూడవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి త్రిబుల్ క్యామ్ తోటి అయితే వస్తుంది అన్నమాట. దీని పర్ఫార్మెన్స్ అది అయితే మనం లాస్ట్లో అయితే చూద్దాం. ఇంకా డిస్ప్లే సైజ్ కూడా మీరైతే చూడవచ్చు. ఇంకా డిస్ప్లే కూడా ఆన్ చేసి అయితే చూద్దాం. ఇంకా మొబైల్ సెటింగ్స్ అన్నీ అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. డైరెక్ట్ మనం డిస్ప్లే క్వాలిటీ అయితే చూద్దాం. ఇంకా అలాగే ఆమ్లెడ్ డిస్ప్లే అయితే చూడవచ్చు. ఇది వచ్చేసి ఆమ్లెడ్ E4 డిస్ప్లే అనమాట. ఇంకా అలాగే దీని బ్రైట్నెస్ చూసుకుంటే 1300 నిట్స్ అయితే ఉంది. ఇంకా అలాగే డిస్ప్లే శాంపుల్ అయితే చూడవచ్చు అనమాట క్వాలిటీ అయితే. ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి నేను కొన్ని పిక్స్ అయితే తీసాను. అట్లా శాంపుల్స్ అయితే ఇప్పుడు మీరు చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ క్యామ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. మొబైల్ వచ్చేసి రియల్మీ జీటీ నియోన్ 3D అనమాట. వీడియో క్వాలిటీ చూడొచ్చు, అలాగే స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచి అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి మొబైల్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్గా ప్రాసెసర్ అయితే చూద్దాం. ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు ఏవైతే ప్లేస్టోర్లో ఉన్నాయో అవి అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. గేమ్స్ అయినా మీరు ఏవైనా వీడియో ఎడిటింగ్ అయ్యి సింపుల్ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలన్నా ఈ ప్రాసెసర్ అనేది చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. ఇంకా బాక్స్లోనే మనకి 80 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది యూజ్ చేసి మనం ఈజీగా అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ బ్యాటరీ MAH చూసుకుంటే మనకి 5000 mAh తోటి అయితే వస్తుంది అన్నమాట. ఇంకా మెయిన్గా చూసుకుంటే 5G బ్యాండ్స్ వచ్చేసి 13 బ్యాండ్స్ అయితే ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ వచ్చేస్తే మనకి 8GB కనుక మీరు తీసుకుంటే మీకు ఎక్స్ట్రా 5GB కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు మల్టీ యాప్స్ అనేది యూజ్ చేస్తారు కదా మీరు, అప్పుడు ఈ ర్యామ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ చూసుకుంటే కనుక దీంట్లో వచ్చేసి డ్యూయల్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి టాప్లోని బాటంలోని అనమాట. ఇవి వచ్చేసి డాల్బీకి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాయి. మీరు ఈజీగా ఏవైనా మ్యూజిక్ డాల్బీలు అయితే మీరు వినొచ్చు. ఇంకా మైక్స్ చూసుకుంటే మనకి టాప్లోని బాటంలోని రెండు మైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండు మైక్స్ అయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తాయన్నమాట. మీరు అవుట్ సైడ్ కనుక మీరు ట్రాఫిక్లో కనుక మీరు మాట్లాడుతుంటే కనుక ఫోన్ కాల్ అనేది మీకు నాయిస్ అనేది రిమూవ్ చేసి మీ ఆడియో అనేది నీట్గా అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట అవతల వాళ్ళకి అయితే. ఇంకా కంప్లీట్గా మెయిన్ ఫీచర్స్ అయితే మెన్షన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను అక్కడి నుంచి అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏ చూసారు కదా కంప్లీట్గా ఫీచర్స్ అయితే. ఇంకా అలాగే ఈ మొబైల్లో మీకు ఎక్కువగా ఏ ఫీచర్ అయితే నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా అలాగే ఈ మొబైల్ ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే కనుక నేను అఫిలియేట్ లింక్ తోటి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.